చెరుకు సరఫరా చేసిన రైతుల బకాయి జీతాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ విశాఖ జిల్లా ఎస్ రాయవరం మండలం ఏటికొప్పాక షుగర్ ఫ్యాక్టరీ వద్ద రాష్ట్ర రైతు సంఘం కార్యదర్శి జమీలు, సిఐటియు జిల్లా కార్యదర్శి ఎం అప్పలరాజు ఆధ్వర్యంలో రైతులు కార్మికులు ధర్నా చేపట్టారు. కాకపోతే రాష్ట్ర వ్యాప్తంగా జనవరి 21వ తేదీ నుండి దశల వారీగా రాష్ట్ర వ్యాప్త ఉద్యమాన్ని చేపడతామని, జరగబోయే పరిణామాలకి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. పేరు గుండెబోగల గోవిందరావు. గత 30 సంవత్సరాల నుండి ఈ షుగర్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాం. 30 సంవత్సరాల నుంచి కూడా నేటి వరకు ఫ్యాక్టరీ దివ్యజయంగా తిరిగింది. ఇక్కడిని మనం 2021 నుంచి ఫ్యాక్టరీ చాలా ఇబ్బందులుగా ఉన్నది. ఇబ్బందులుగా ఉంటే అలాగే ఈ రోజు వరకు 18 నెలల నుంచి కూడా మేము ఇబ్బందులు పడుతూ అనేక మంది నాయకులకి చెప్పుకోవడం జరిగింది. అలాగే కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. అలాగే మన విజయవాడ వెళ్ళి ప్రతి వారికి కూడా ఇవ్వడం అయింది. దీనికి సంబంధించిన డిఓఎస్ కూడా మేము అందరం కార్మికుల తరఫు నుంచి అందరం కూడా వెళ్ళి చెప్పాము. చెప్తే మీ గురించి ఆలోచిస్తున్నామని చెప్పారు. కానీ ఇప్పటి వరకు వాళ్ళు ఏమీ పట్టించుకోలేదు. కానీ ఇందులో దగ్గర 100 మంది వరకు 50 సంవత్సరాల వరకు నిండి ఉన్నారు. వాళ్ళు ఎక్కడికి వెళ్దామన్నా సరే ఏ పని ఇవ్వలేదు. ప్రభుత్వాలను కూడా మన ఉపాధి హామీలో కూడా పని అడిగితే మీకేం పని ఉన్నది, దీంట్లో మీకేం పని చెప్పలేమని వాళ్ళు కూడా మమ్మల్ని తీసుకోవడం జరగలేదు. ఫ్యాక్టరీ ఏ ఎండీ గారిని అడిగాం, మా ఫీఎఫ్లో కూడా మీరు కట్టితే మేము మాకు పెన్షన్లు వస్తాయి, మాకు ఏదో జీవనోపాధి కలుపుతుంది, మీరు కూడా కట్టలేదు, ఫ్యాక్టరీ ఆపేయండి, మా డబ్బులు మాకు చెల్లించండి అని మేము అడుగుతున్నాం. అయినా సరే ఫ్యాక్టరీ వాళ్ళు కూడా ఫీఎఫ్లు కట్టలేదు. మేము మా పెన్షన్లు కూడా కొంతమందికి చాలామందికి ఆగిపోయి ఉన్నాయి. ఈ పెన్షన్ డబ్బులు వెళ్ళక చాలా ఇబ్బందిగా ఉన్నది మాకు. కానీ మమ్మల్ని ఏదో సంస్థకు తోసి మమ్మల్ని ఆదుకుంటారనేసి ఎమ్మెల్యేని అడగడం జరిగింది, అందరితో చెప్పడం జరిగింది. కానీ ఎమ్మెల్యేలు కూడా మా గురించి, వర్కర్ల గురించి ఏమీ పట్టించుకోలేదు. వాళ్ళు ఎప్పుడు ఎక్కడ కూడా పట్టించుకో బాగుందని చెప్పు వాళ్ళు ఈ ఫ్యాక్టరీ ఉరుచుట్లు తిరిగారు. కానీ ఇప్పుడు మాత్రం ఫ్యాక్టరీకి రావడమే మానేశారు. మొక్క చాటేసిపోతున్నారు. ఇంక మీ ఫ్యాక్టరీలో ఏమీ లేదయ్యా, మీరు ఏదో పని చూసుకొని పని ఎవరైనా ఇస్తేనా? ఇవ్వలేదు. మాకు మీకు 50 సంవత్సరాలు నిండిపోయి ఎక్కడికి వెళ్దామని ఏ సెక్యూరిటీ గార్డ్గా జాయిన్ అవుదన్నా సరే తీసుకోలేదు. మమ్మల్ని కూడా ఆదుకుంటారనేసి పెద్దల్ని, ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ, మేము ఎమ్మెల్యేని అందరినీ కోరుకుంటూ సెలవు చేసుకుంటున్నాం. మా ఊరు ఏటికొప్పకండి. నేను అన్నం బాబుజీని. ఫ్యాక్టరీ నెంబర్ని 40-50 జల్ నెంబరు. ప్రతి సంవత్సరం 40-50 టన్ను తోలివ్వండి. 41 రూపాయలు టన్ను కా నుంచి, టన్ను ఒక్కంటికి 41 రూపాయ కా నుంచి ఇప్పటి వరకు తోలే 2021కి 40 టన్ను తోలేను. అంచేత 1 రూపాయి కూడా రాలేదు. 2021లో తోటడమని పీల్మేల్ను పొలంలోకి వచ్చి చెప్పారు. ప్రతి రైతు తోటడిచాడు. జగన్మోహన్ రెడ్డి గారు మార్చి 21నే 2600 చొప్పున పేమెంట్ చేశారు. దానివల్ల మళ్ళీ ఇస్తారేమని ఫ్యాక్టరీ చెరుకు సప్లై చేసి ఉడిచేశారు. అంచేత రూపాయి రాలేదు. ఇప్పుడు ఉడమన్నా తోటను కూడా ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పులు అయిపోయి ప్రతివాడు ఉన్నాం. అందుకే దవ్విచ్చి పిండి కూడా ఇవ్వలేదు. ఈ సంవత్సరం దవ్విచ్చి లోన్ ఇచ్చి అన్నీ చేసేవాళ్ళు. ఫ్యాక్టరీ బాబులాయుడు గారు ఉన్నప్పుడు 2013 కోట్ల రూపాయలు కూడా మిగిలింది. ఇప్పటి వరకు మొన్న కూడా మేము ఎండీ గారిని అడగడం జరిగింది. జరిగితే వచ్చి అడిగితే మీకు ప్రభుత్వం ఇస్తుంది, జగన్మోహన్ రెడ్డి ఇస్తాడు, మీకు పేమెంట్ చేసేస్తానని చెప్పాడు. మరి ఫ్యాక్టరీ పంచదార ఏమవుతుంది, మలాస్ ఏమవుతుంది అని మేము అడిగాం. ఆఖరికి అప్పుకి ఆపుకోబోతుంది అన్నాడు. అయితే ఆ అప్పుకి మేమంటే రైతుకి పేమెంట్గా మేము అమ్ముకుంటాం వాళ్ళు కానీ తాళం వేసేస్తానన్నాం. వేసేస్తే ఇవన్నీ అని చెప్పారు. పేమెంట్ చేస్తారు కదా అలాగని మేము వెళ్ళిపోయాం. ఇప్పుడు కూడా ఫ్యాక్టరీ పరిస్థితి ఒగిలి టైం వచ్చింది. ఫ్యాక్టరీ ఒగలేదు. పేమెంట్ చెరికి ఏం చేయాలి? ఆ పాత పేమెంట్ కూడా 2612 రూపాయలు ఇచ్చేవాళ్ళు, అది కూడా మాకు ఇవ్వడం లేదు. అని చేత ఈ చెరికి ఏం చేయాలి? ఆ డబ్బు ఇవ్వలేదు. అప్పులు పాలైపోయి మునిపోయి